థ్యాంక్ యూ అన్న. గత గంట రెండు గంటల నుంచి ఇక్కడ ఈ సభను ఏదైతే ఉందో ఒక్కసారిగా హోరెత్తించినట్టు పాటలు. అయితే ఈ పాటలని మనం గమనిస్తే కనుక ఈ పాటలు కాదు, బానిసత్వానికి గురైనటువంటి ప్రజలు బాధపడుతూ అసలు మాకు దిక్కెవరయ్యా అని ఒక రకంగా దుఃఖిస్తున్న టైంలో ఈ పాటలు పాడితే వాళ్ళకి ఒక ఛార్జింగ్ లాంటిది. పడుకున్న వ్యక్తి అయినా కూడా ఒక్కసారి లేచి తిరుగుబాటు చేసేటువంటి పాటలు ఇవన్నీ కూడా. సో మన ముందు ప్రజాయుద్ధన ఒక గద్దెలైనటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తం మీద ఆయనకు నివాళిగా ఆర్టీవీ మరియు తొలి వెలుగు సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు జడల రమేష్ అండ్ టీమ్ ఒక్కసారిగా వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాను. సో గద్దెరన్నను గుర్తు చేస్తూ ఆయన పాట పాడబోతున్నారు. మొత్తం మీద ప్రజాయుద్ధన ఒక భౌతికంగా మన నుంచి దూరమైన తప్ప ఈ పాటల రూపంలో కోట్లాది మంది ప్రజల గుండెల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి గద్దెరన్న. సో జడల రమేష్ అన్న ఇప్పుడు గద్దర్ని స్మరిస్తూ పాటలు పాడబోతున్నారు. విప్లవ పాటలు అందరికీ కూడా, ప్రపంచానికి అందరికీ కూడా గద్దరన్ని ఆదర్శం, గద్దరన్ని స్ఫూర్తి. సో కోరస్ కోసం కూడా యశ్పాలన్న ఒక్కసారి వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాను. యశ్పాలన్న, గద్దరన్నకు లేదు మరణం, అందరి గుండెల్లో సదా స్మరణం. గద్దరన్నను అంటే నేను చూసే అదృష్టం నాకు ఎక్కడ కలిగిందంటే సిద్దిపేట గర్జనలో, అప్పుడు మల్లిదాస ఉద్యమంలో ధూమ్ధాం చేస్తున్నప్పుడు ఆ గద్దరన్న చూసే, గద్దరన్న పాట వినే అదృష్టం ఆ రోజు కలిసింది. నేను కూడా ఆ రోజు రెండు మూడు పాటలు పాడితే శభాస్ తమ్ముడు బాగా పాడినావు అని చెప్పేసి నా భుజం దట్టంగానే నాకు చాలా ఆనందం వేసింది. ఆ గద్దరన్న నాకు కలిసిన క్షణాన్ని నేను ఏనాడు కూడా మర్చిపోలేను. అన్నకు అందరి తరపున కూడా జోహార్లు తెలియజేస్తున్నాను. అన్న రాసిన పాట ప్రతి వేదికలో కూడా నేను పాడడం జరుగుతుంది. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తొడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తొడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. వై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటిని అన్నను గాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితున్నమ్మా చెల్లెమ్మా, అటువంటినే అన్నను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితున్నమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.
ఊగుసున్న వంటే ఎన్ను పూసనా దిరిగేనమ్మా. నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా. చిన్న బోయి నువ్వు కూసున్నావంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మ. ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నాకను పాపలు కమిలిపోతాయి. ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మ నేను దిక్కులేని పక్షినైతానమ్మా. చెల్లెమ్మ భూవదినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మ నా భుజం ఎరిగినంత పనైతదమ్మా. చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టు మచ్చనై. చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా. నచ్చినో నీకే ఇస్తానమ్మా చెల్లెమ్మ. నా కన్నీళ్ళతో కాలు గడుగుతా చెల్లెమ్మ. రిక్షా బండిని మీనా గడతా చెల్లెమ్మ. నిన్ను అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి పోలే మస్క సీకటిలో ఎన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై. చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. చిన్నగా నా గురించి ఒక రెండు ముచ్చట్లు. నేను 2వ తరగతిలోనే ఈ విప్లవాల గాడి అంటే జగిత్యాల చదువుకున్నప్పుడు విప్లవాల గాడి వస్తుండే అక్కడ 2వ తరగతులు ఉన్నప్పుడు. అయితే అప్పుడు అప్పటి పాటలు అక్కో 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 నీ సెల్లెల మచ్చిన మక్క, అక్కో 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 నీ సెల్లెల మచ్చిన మక్క, చుట్టపు సూపుకు అక్కో నీ ఇంటికి రాలేదక్క, చుట్టపు సూపుకు అక్కో నీ ఇంటికి రాలేదక్క, కట్టపు బతుకులు అక్కో కడ తెచ్చుటకొచ్చిన మక్క, అక్క అక్కో 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 నీ సెల్లెల మచ్చిన మక్క, అక్కో 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 నీ సెల్లెల మచ్చిన మక్క. ఇంకోటి సర్కారు దావా గారి గురించి అప్పటి అప్పుడు మందులు డూప్లికేట్ మందులు అని చెప్పేసి అప్పుడు పాట వచ్చింది. అత్తో పోదాం రాయే సర్కారు దవాఖానకు, అత్తో పోదాం రాయే సర్కారు దవాఖానకు, మందులు గోళీలు మంచి సూదులు ఇస్తుండ్రంట, మందులు గోళీలు మంచి సూదులు ఇస్తుండ్రంట. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. అట్నే కాలేజీ కుర్రవాడ కులాసాగ దిరిగటోడ, కాలేజీ కుర్రవాడ కులాసాగ దిరిగటో, విలాసాల బాట మరువరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి, విలాసాల బాట మరువరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి. అయితే ఇక 2 నుంచి నేను అది మాది ఏంటంటే శాలపల్లి నుంచి జగిత్యాలు రావడం, జగిత్యాల నుంచి సిరిసిల రావడం, ఇట్లా నా జీవితం అంతా కూడా ప్రయాణం జరిగి లాస్ట్కి అయితే నేను భీవండికి పోయిన. భీవండికి అంటే సాంచలు నడపడానికి, నాది నేత వృత్తి కాబట్టి ఆ భీవండి పోయి కండెలు చుట్టి సాంచలు నడిపి వారిపి నడిపి ఇదే నేత పరిశ్రమలో అక్కడ ఉండడం వల్ల ఆ 10 సంవత్సరాలు నాకు ఉద్యమంలో పాల్గొనే అవకాశం దక్కలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కూడా నాకు తెలియక నేను కొంచెం ఇందులోకి రాకపోయినా, లేకపోతే నేను కూడా గదరన్నతోటి ఉండి గదరన్న బాటలో ఏదో ఉద్యమంలో నా వంతు పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ 10 సంవత్సరాలు నాకు చాలా గ్యాప్ వచ్చి నేను చాలా బాధపడ్డాను. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్న గారికి జోహార్లు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. నమస్తే.
థాంక్యూ రమేష్ అన్న. అయితే ఇక్కడ మనం గద్దరన్నకి పాటల ద్వారా నివాళులు చెప్పడానికి వచ్చినాం అన్న. దయచేసి అర్థం చేసుకో, అందరూ కూడా ప్రసంగాలు కానీ ఉపన్యాసాలు కానీ ఎక్కువ ఉండకూడదు, పాటలతో నివాళులు అర్పించడానికి వచ్చినాం. సో గద్దరన్న పాటలల్లా చాలా తేలికైన పదాలు, చదువురాని వ్యక్తులందరికీ కూడా అట్లా ఆ పదాలు చూస్తే కనుక ప్రకృతి, బతుకు జీవనాలు, చిన్న ఇళ్లలో ఉన్నటువంటి మన చీపురు కట్ట నుంచి మొదలుకుంటే విమానం వరకు కూడా ప్రతి దాంట్లో కూడా పాట కైగట్టి పాడిన గద్దరన్నకి పాటల ద్వారా నివాళులు అర్పిద్దాం. ఇప్పుడు గద్దరన్నతో గత 30 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తి, అనేక వేదికల మీద గద్దరన్నతో పనిచేసిన వ్యక్తి యశ్పాల్ మరియు కరుణ గారు ఇద్దరు కూడా వేదికల నుంచి కలుసుకుంటున్నాను. సో పాటల ద్వారానే గద్దరన్నకు నివాళులు అర్పిద్దామన్నా, ఇక్కడ ఉపన్యాసాలు ప్రసంగాలు ఏవి కూడా పెట్టొద్దు, మనం అర్థం చేసుకోవాలి దయచేసి.